కార్తీక దీపం సీరియల్ నవంబర్ 9వ తారీఖు 2020లో ఏం జరిగిందో కొన్ని ముఖ్య విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. హిమ కార్తీక్ బాబు కోసం బాధపడటంతో సౌందర్య ఏమో సాయంత్రం కల్లా మీ నాన్న వస్తాడని సత్య చెబుతుంది. హిమేమో ఏమన్నా తిన్నాడో లేదో అని బాధపడుతుంది. ఇంట్లో ఉన్నప్పుడే సరిగ్గా తినడు అని అనుకుంటుంది. అప్పుడు దీపేమో హిమకి సత్య చెప్పే ప్రయత్నం చేస్తుంది. డాక్టర్ బాబు నీ మీద కోపంతో వెళ్ళలేదు, నువ్వు అడిగింది చేయటానికి వెళ్ళాడు అని చెబుతుంది. డాక్టర్ బాబు త్వరగా ఖచ్చితంగా వస్తాడని చెబుతుంది. ఆ తర్వాత ఆదిత్యను శ్రావ్యలు ఇంటికి వస్తారు. ఆదిత్యేమో వాళ్ళమ్మ సౌందర్యం మీద ఎంతగానో కోపపడతాడు. అన్నయ్య ఇంటి నుంచి వెళ్ళిపోయిన సంగతి నాకెందుకు చెప్పలేదని అడుగుతాడు. అప్పుడు సౌందర్య ఏమో మిమ్మల్ని ఎందుకు టెన్షన్ పెట్టడం, తర్వాత చెప్దామని అనుకున్నాను, అందుకనే చెప్పలేదని అంటుంది. ఆదిత్య ఏమో కోపంగా చెప్పరు, హిమ లక్షాలు అడిగింది వాళ్ళ అమ్మ నాన్న ఎవరా అని అన్నయ్యని. అప్పుడు కూడా నువ్వు చెప్పలేదు, అన్నయ్య కూడా నిన్ను చాలాసార్లు అడిగారు అయినా నువ్వు చెప్పలేదని అంటాడు. అప్పుడు సౌందర్య ఏమో నాకు తెలియదు అందుకనే చెప్పలేదని అంటుంది. అప్పుడు ఆదిత్య ఏమో నీకెందుకు తెలియదు, హిమను తీసుకొచ్చింది నువ్వేగా, ఏ అనాథాశ్రమం నుంచి తెచ్చావో ఆ అడ్రస్ చెప్తే సరిపోయేది, ఆ అనాథాశ్రమం పేరు చెప్పినా అన్నయ్య వెళ్ళి హిమ వాళ్ళ అమ్మ నాన్నని తీసుకువచ్చి హిమకు చూపించేవాడుగా అని అంటాడు. మీకు తెలిసిన ఎందుకు దాస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు, అన్నయ్య వెళ్ళిపోయాడు నేనే వెతుక్కుంటానని చెప్పి ఆదిత్య కూడా వాళ్ళ అన్నయ్య ఆచూకీ తెలుసుకోవడానికి బయలుదేరతాడు. సౌందర్య ఏమో ఆదిత్య కూడా తనని కోప్పడి అన్న మాటలకి ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత కార్తీక్ వాళ్ళ ఇంటికి పోలీసు వస్తారు. డాక్టర్ కార్తీక్ మిస్ అయ్యారని మౌనిత అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిన సంగతి చెబుతాడు. అప్పుడు సౌందర్య ఏమో అసలు మౌనిత ఎవరో, కార్తీక్కి ఏమవుతుంది, అసలు కార్తీక్ మిస్ అయ్యారంటాకి మీ దగ్గర ప్రూఫ్ ఉందా అని అడుగుతుంది. ఎవరో కంప్లైంట్ ఇస్తే ఎలా ఎంక్వైరీ చేస్తారని అంటుంది. అప్పుడు ఆ పోలీసు ఏమో ఇది ఎంక్వైరీలో ప్రాసెస్ మేడం అని చెప్పి ఒకవేళ ఉంటే చూపించండి ఇంట్లోనే అని అడుగుతాడు కార్తీక్ని. సౌందర్య ఏమో కార్తీక్ మిస్ అవ్వలేదంటాకి మా దగ్గర ప్రూఫ్ ఉంది అని చెప్పి కార్తీక్ వీడియోని పోలీసుకి చూపిస్తుంది. ఆ తర్వాత పోలీసు వారీ చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు సౌందర్య ఏమో ఆ పోలీసుతో ఇలా అంటుంది, కంప్లైంట్ ఇచ్చి మీ టైము మా టైము వేచ్ చేసిన వ్యక్తిని ఊరికే వదలొద్దు, కొంచెం గడ్డి పెట్టండి అని చెబుతుంది. ఆ పోలీసు ఏమో మౌన్ దగ్గరికి వెళ్ళి కార్తీక్కి మీకు ఏ సంబంధం అని అడుగుతాడు. అప్పుడేమో మౌనిత నా ఫ్రెండ్ అని చెబుతుంది. కార్తీక్ ఏమీ మిస్ అవ్వలేదని వాళ్ళు ప్రూఫ్ చూపించిన సంగతి చెబుతాడు. కార్తీక్ మిస్ అయ్యాడో లేదా చెప్పకుండా వెళ్ళిపోయాడో పారిపోయాడో పని మీద వెళ్ళాడో తెలుసుకోకుండా కంప్లైంట్ ఇచ్చి మా టైం వేచ్ చేశారని అంటాడు. కార్తీక్ వాళ్ళ అమ్మ చాలా పవర్ఫుల్ లేడీ, ఆమెతో మీరు పెట్టుకోకండి అని మౌనితతో చెప్పి వెళ్ళిపోతాడు. మౌనిత ఏమో తన ప్లాన్ మిస్ ఫైర్ అయిందని అనుకుంటుంది. మరోవైపు ఆదిత్య ఏమో వాళ్ళ అన్నయ్య ఆచూకీ తెలుసుకోవడానికి పోలీస్ హెల్ప్ తీసుకుంటాడు. ఆ పోలీస్ ఏమో మీ అన్నయ్య గారి ఫోన్ నెంబరు స్విచ్ ఆఫ్లో ఉంది, ఆన్లో ఉంటే ఎవరికైనా ఫోన్ చేస్తే తెలిసేదని చెప్తాడు. ఆ తర్వాత సాయంత్రం అవుతుంది. హిమేమో సాయంత్రం అయితే నాన్న వస్తా అన్నావు కదా అని సౌందర్యని అడుగుతుంది. టెన్షన్గా ఉందని కంగారు పడుతుంది. అప్పుడు దీపేమంటుందంటే డాక్టర్ బాబు నీతో మాట్లాడకుండానే ఒకరోజు కూడా ఉండలేరు, అలాంటిది నిన్ను చూడకుండా ఎక్కువ రోజులు ఉండలేరు, నీకోసమైనా తిరిగి వస్తారని చెబుతుంది. ఇవి కార్తీక దీపం నవంబర్ 9న జరిగిన కొన్ని ముఖ్య విషయాలు.